హలో ఫ్రెండ్స్, మీరు సింగపూర్లో ఉన్న అన్ని ప్లేస్లు చూడాలనుకుంటున్నారా? వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సింగపూర్లో గాలిపటాలు ఎగరేసే రోజు అన్నమాట. అంటే మన దగ్గర అయితే సంక్రాంతికి అయితే గాలిపటాలు ఎగరేస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ హోలీకి ఏం చేస్తారంటే గాలిపటాలు అయితే ఎగరేస్తుంటారు అన్నమాట. సో సింగపూర్లో ఉండేవాళ్ళు మొత్తం కూడా, సింగపూర్లో 4 ప్లేసులు ఉంటాయి గాలిపటాలు ఎగరేయడానికి సముద్రం పక్కల, అందులో ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఇది కూడా మెయిన్ ప్లేస్ అన్నమాట సింగపూర్లో. ఎందుకంటే ఇప్పుడు మీకు కానొచ్చే బిల్డింగులు మొత్తం అది డౌన్ టౌను, అంటే సింగపూర్లోనే రిచెస్ట్ ఫేస్ అన్నమాట. సో దానికి దగ్గరలో ఈ బిల్డింగ్ ఇక్కడ ఏంటంటే మొత్తం పార్క్ లాగా ఉంటుంది, కానీ ఇది కింద పార్క్ కాదు, పైన బిల్డింగ్ పైన పార్క్ అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉండిద్ది, ఆ బిల్డింగ్ మీద పార్క్ లాగా వేశారనమాట. ఇది సముద్రం పక్కనే ఉండటం వల్ల గాలి బాగా వస్తుంది కాబట్టి పతంగులు ఎగరేసుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఉండే ఏరియాలో ఉండే మొత్తం కూడా ఇక్కడికి వచ్చి గాలిపటాలు ఎగరేస్తుంటారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే సింగపూర్ వాళ్ళు, కొంతమంది టూరిస్టులు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి గాలిపటాలు ఎగరేస్తుంటారనమాట ఇక్కడికి. దీని ఈ బిల్డింగ్ కింద గాలిపటాల షాప్ ఉండుద్ది, అక్కడ గాలిపటాలు దారాలు కొనుక్కొచ్చుకొని ఈ బిల్డింగ్ మీదకి వచ్చి ఇక్కడ పార్క్ లాగా ఉంది కదా, అంతా వచ్చేదను ఈ గాలిపటాలు అయితే ఎగరేస్తుంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లలను కానీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసి ఇక్కడికి వచ్చి పతంగులు ఎగరేస్తుంటారు. వీళ్ళు పొద్దున్నే వస్తారనమాట, అంటే ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వచ్చేసేదాన్ని ఇక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫుడ్ తింటే ఎంజాయ్ చేస్తా, అదేవిధంగా పిల్లలతో ఉండలా గాలిపటాలు ఎగరేస్తా కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ కిందనే వాటర్ ఫాంట్ ఒకటి ఉంది, అక్కడ హోలీగా వచ్చి అంటే రంగులు కొట్టుకోవటం కానీ అంతా, పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ చేస్తా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. బేసికల్గా వీళ్ళు ఏంటంటే సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కువ షాపింగ్ మాల్లు కానీ లేదా పార్కులు లేదా బీచ్లు అలా ఉంటారన్నమాట. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కానొచ్చేది డౌన్ టౌన్ అనే ఏరియా సింగపూర్లో. ఆ ఎదురు కానొచ్చేదే పెద్ద హోటల్ అన్నమాట, మెరీనా బే శాండ్స్ అని. ఆ పైన కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే సింగపూరు పెద్దగా అంటే మంచి ఏరియాలు మొత్తం కానొస్తాయి అన్నమాట. ఈ పక్కనే సముద్రం ఉండటం వల్ల ఏంటంటే అంతా పెద్ద పెద్ద బిల్డింగులు మొత్తం కూడా ఈ ఏరియాలోనే కట్టారు. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుండిద్ది. చుట్టుపక్కల కూడా అన్ని పార్కులు ఉంటాయి అన్నమాట, పార్కులు, ఆ పార్కులో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే సింగపూర్ అనేది మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా ఏంటంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చేదని, ఇక్కడ సముద్రం పక్కన ఇది ఉండటం వల్ల చల్లటి గాలి వచ్చిద్దని చెప్పేసి ఇక్కడ కూర్చుంటారన్నమాట అందరూ. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే టైం స్పెండ్ చేసి గాలిపటాలు ఎగరేసుకొని కూడా వెళ్తుంటారు. ఇది వచ్చే దారి అన్నమాట ఈ బిల్డింగ్ మీదకి వచ్చేది. కింద కూడా ఏంటంటే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో చిన్నపిల్లలు స్విమ్ చేయడానికి లేదా పెద్దోళ్ళు కూడా చేస్తుంటారనమాట. అది కానొచ్చేది మొత్తం కూడా స్విమ్మింగ్ పూలు. పక్కనే ఒక వాటర్ పాయింట్ కూడా ఉంటుంది, వాటర్ అయితే పైకి అంతా బాగా పడతూ ఉంటాయి అన్నమాట హోలీ కూడా.